కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల పాటు కొందరి చేతుల్లో బందీ అయిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోపిడీ అయ్యాయన్నారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ద్వారా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు భట్టి. ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడీ గురవుతూ ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంఖారావం పూరించడం జరిగింది.